అన్న మీ పేరు? నా పేరు నరేషన్. వచ్చే ఎలక్షన్స్ లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? పక్క 100% టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకన్నా? ఎందుకంటే ప్రతి విషయంలో కానీ కేసీఆర్ గారు చాలా మట్టుకు అయితే, నాకు తెలిసిన మట్టుకు అయితే, మన తెలంగాణలో ప్రతి ఒక్క పని అభివృద్ధి చేసిండు. బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్కటి, అంటే ఎమ్మెల్యే దాంట్లో మాత్రం దాంట్లో రిమార్క్ అంటే ఓకే నిన్ను ఒప్పుకుంటా, కానీ కేసీఆర్ మట్టుకైతే, ఆయనకు తెలిసిన మట్టుకైతే పక్క 100% పనులు ఏ చూపించిండు. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ అని నేను నమ్ముతున్నాను. అంటే కాంగ్రెస్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది కదా మిత్రపక్షాలతో ఏకమై ఉంది దానికి కారణం. కానీ కాకపోతే ఏంటంటే దానికి కూడా ఒక ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ చూస్తారు, పార్టీ విషయం చూస్తలేరు. ఇప్పుడు మట్టుకైతే క్యాండిడేట్ని చూసి అది కూడా కాంగ్రెస్ తరఫున ఒకవేళ వస్తే వస్తుండొచ్చు, దాన్ని చెప్పలేము. అంటే మొత్తం ఒక 100 సీట్లలో 25% వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు నా ఉద్దేశం. అంటే మీరు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పథకాలు ఏమైనా లబ్ధి పొందారా మీరు? పొందామండి. ప్రత్యేకంగా హరీష్ రావు గారితో, మా గురువు హరీష్ రావు, ఆయన మా గురువు. అంటే అతను కూడా చేసిన ప్రతి ఒక్కటి, ఆయన ప్రచారం చేసే అవసరం కూడా లేదు. సిద్దిపేట నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తే అతనికి అవమానమే అది. అలాంటి మెజారిటీతోటి హరీష్ రావు గారు చాలా మెజారిటీతోటి వస్తాడు అతను కూడా. మీ ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది? 100% టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా పక్క అభివృద్ధి చేసి ప్రజలకు సానుభూతి తెలుపుతాడని పక్కా నమ్ముతున్నాను కేసీఆర్ గారు. అన్న మీ పేరు? వెంకటేష్. ఎక్కడ అన్న మీరు? ఖైరతాబాద్. హైదరాబాద్ ఖైరతాబాద్. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఎందుకు? ఆయన చేసిన మంచి పనులు, కళ్యాణ లక్ష్మి అయినా పర్లేదు, మిషన్ భగీరథ అయినా పర్లేదు, ఆరోగ్యశ్రీ అయినా పర్లేదు, రైతు బంధు అయినా పర్లేదు, ఇంకా వితంతు ఫిక్షన్లు అయినా ఏదైనా కానీ మనకు పేదవాళ్ళకు చాలా బెనిఫిట్స్ చేసిన కాబట్టి. మీరేమైనా లబ్ధి పొందారన్న? నేను కళ్యాణ లక్ష్మి ఒకటి, రైతు బంధు ఒకటి, ఇంకా హెల్త్ కార్డు ఒకటి, ఇవన్నీ ఆల్రెడీ లబ్ధి పొందినలా. నేను కూడా ఒక వ్యక్తినే. అంటే ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంకా చాలా మంచి పనులు చేస్తామని చెప్తున్నారు వాళ్ళు, మరి వాళ్ళకు మీరు సపోర్ట్ చేయరా? కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాం. అందులో కరెక్ట్ అయిన పొజిషన్ మనిషి లేడు. వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళు చేసుకున్న బట్టే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కరెక్ట్ ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చేది తక్కువ ఉంటుండే. వాళ్ళ దాంట్లో వాళ్ళకు సపోర్ట్ లేదు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే ప్రపోజల్ ఎక్కువ ఉంది. వాళ్ళు మిత్రపక్షాలతో కలిసి మహాకూటమికి ఏర్పడి రాజకీయాల్లో ఇప్పుడు వస్తున్నారు కదా వచ్చే ఎలక్షన్స్లోకి, మరి వాళ్ళు బలంగా కనిపిస్తారు కదా? ఎంత వచ్చినా కానీ బెనిఫిట్స్ బట్టి పబ్లిక్ కూడా ఎట్లా అంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్లను బట్టి నెక్స్ట్ మళ్ళీ వస్తే, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ ఏదైనా మళ్ళీ కొత్తగా రావాలి. వీళ్ళైతే ఆల్రెడీ సగం చేసారు కాబట్టి దాన్ని మొత్తం క్లియర్గా మొత్తం టైట్ మొత్తం వచ్చేసి మళ్ళీ ఇంకా డెవలప్ కావడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నా పేరు రామ్మోహన్ అండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్ అండి. ఎందుకు? ఎందుకంటే భగీరథ ప్రాజెక్ట్ అని, దాని తర్వాత రైతులకు అని, రైతు బంధు అని, ఇంకా కేసీఆర్ కిట్ అని కొన్ని బాగానే నడుస్తున్నాయండి. అంటే కొన్ని పథకాల్లో అవినీతి జరిగినట్టు తెలుస్తుంది కదా? పథకాలంటే మనకి కావాల్సిందే ప్రాజెక్ట్ నడుస్తుంది, కానీ అవినీతి తర్వాత ప్రియారిటీ అది. అంటే కాంగ్రెస్ కనిపిస్తుంది, కాంగ్రెస్ కూడా బలంగా కనిపిస్తుంది కదా? కాంగ్రెస్ కూడా బలంగా అనిస్తుంది, కానీ బెటర్ దాన్ కాంగ్రెస్ కదా. దాని గురించి ఒకవేళ ఓట్లు చీలే పరిస్థితి ఉందా? పరిస్థితి చేయలే పరిస్థితి అయితే కొద్ది కనబడుతుంది. అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలతో కుమ్మకాయ వచ్చింది కదా? కుమ్మక్కనని కాదు, కానీ ఇప్పుడు ఎక్కడైనా ఒక రాష్ట్రంలో బలమైన అభ్యర్థి ఉంటే వాడిని చీల్చడానికి అందరు కలుస్తారు, కామన్ అది. అన్న మీ పేరు? రామ్రెడ్డి. వచ్చే ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? మా కేసీఆర్ అవుతాడు. ఎందుకు? అన్నీ మన రైతు బంధువులు మంచి మంచి పనులు చేశాడు కదా, ఆ 5 రూపీస్ అన్నదానం అది చాలా పెట్టాడు. మీరు లబ్ధి పొందారా వాళ్ళు పెట్టిన పథకాల మీద? మాకు ల్యాండ్ ఉంది, ల్యాండ్ పైసలు వచ్చినాయి. రైతు బంధు ఎకరానికి 3 ఎకరాలు ఉండే, 3 ఎకరాలకు 12,000 వచ్చినాయి. కూలు ట్రాక్టర్కు ఐవీటీకి అయిపోయినాయండి. అంటే కాంగ్రెస్ కూడా బలంగా కనిపిస్తుంది కదా, మరి కాంగ్రెస్కి వేదలుచుకోలేదు మీరు ఓటు? అంటే మనకు పనులు మంచి పని చేసేటట్టుకి మనం ఒక ఓటు వేయడానికి. అంటే బంగారు తెలంగాణ వచ్చినట్టే అనుకుంటారా మరి? ఖచ్చితంగా అంటే మనం ఒక్కని కాదు కదా, ప్రజలు పబ్లిక్ ఉన్నారు కదా, మనమైతే టీఆర్ఎస్ రావాలని కోరుతున్నాం. మీ పేరే? నాగేష్. ఏం చేస్తుంటారు? డ్రైవర్. వచ్చే ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది? తెలంగాణ వస్తుంది. టీఆర్ఎస్ అంటే ఎందుకు టీఆర్ఎస్ వస్తుంది? ఎందుకంటే కొన్ని అభివృద్ధి పనులు చేసి ఉండు, అవి ఇప్పటిదాకా కొన్ని దగ్గర అయినాయి, కొన్ని కాలేవు. అవి పూర్తిగా కావాలంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పూర్తిగా అవుతాయి అని నా నమ్మకం. కాంగ్రెస్కి కూడా బలంగా అనిపిస్తుంది కాంగ్రెస్? మరి కొంచెం కాంగ్రెస్ కొంచెం ఊపు ఉంది, కానీ కాంగ్రెస్ రాదు, ప్రభుత్వం రాదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాదు ఇలా పక్క కాకపోతే కొన్ని సీట్లు పెరగవచ్చు అది అంటే టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మీకు ఏం లబ్ధి పొందారా మీరు ఇంకా ఉండాలి అన్న ఇంకా ఉండాలి రాలే మా దాకా రాలే వస్తాయేమో అని ఆశిస్తున్నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా ఫామ్ అయిపోయింది కదా వాళ్ళు రాజీనామా చేసి ఆపద ముఖ్యమంత్రి అవుతున్నారు చేసింది కదా ఆపద ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఆపద బాధ ముఖ్యమంత్రి ఉండు కదా కొన్ని ఆయన చేతులు ఉంటాయి కాకపోతే పూర్తి అధికారం ఆయన దగ్గర లేదు గవర్నర్ దగ్గర ఉంది కాబట్టి రాబోయే ఎలక్షన్లలో పూర్తిగా గవర్నమెంట్ టిఆర్ఎస్ వస్తుంది టిఆర్ఎస్ వచ్చినాక ఇంకా కొన్ని పథకాలు ముందుకు వచ్చేటట్టు ప్రయత్నిస్తాడు అని నా నమ్మకం కేసీఆర్ అన్న మీ పేరు నరసింహ ఎక్కడుంటారన్న ఎల్బీనగర్ వచ్చే రానున్న ఎలక్షన్లో ఎవరు ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటారు టిఆర్ఎస్ ఎందుకు మంచి పనులు చేసిండు అంటే మంచి పనులు అంటే ఏమేం చేశారు కళ్యాణలక్ష్మి పెట్టినాడు శారది ముబారక్ ప్రాజెక్టులు కడుతుర్రు అన్నీ కడుతురు అన్నీ పని చేస్తారు వస్తుంది పథకాల మీద లబ్ధి పొందారు ఏమన్నా పొందాము ఇప్పుడు రైతు రుణమాఫీ చేసింది కదా అది పొందాము కళ్యాణలక్ష్మి పొందాము ఇంకా మా దగ్గర ప్రాజెక్ట్ ఒకటి అవుతుంది ఆ ప్రాజెక్ట్ అయితే మేము కూడా మంచి డెవలప్ అవుతుంది హైదరాబాద్ వచ్చి పని చేయకుండా మేము అక్కడనే పని చేసుకుని పెడతాము అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బలంగా కనిపిస్తుంది కదా దానికి వచ్చే ఛాన్సెస్ లేవా కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే కానీ కొన్ని సీట్లు వస్తాయి అంటే ఇప్పుడు మిత్రపక్షాలతో ఉన్నది కదా ఎవరు కాంగ్రెస్ మహాకూటమి వస్తుంది కదా ఎలక్షన్లోకి వచ్చినా రాదు రాదు కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది హలో భయ్యా మీ పేరు శశిపాల్ రెడ్డి ఎక్కడుంటారు భయ్యా బీబీనగర్ యాదాద్రి డిస్ట్రిక్ట్ వచ్చే ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు నేనైతే కాంగ్రెస్ అని అనుకుంటున్నాను ఎందుకు కాంగ్రెస్ వల్లే ఫీజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫీ రీఎంబర్స్మెంట్ కానీ స్టూడెంట్స్ చాలా హెల్ప్ఫుల్ అయింది ఇప్పుడు కేసీఆర్ చాలా మాటలు చెప్పాడు హామీలు చాలా ఇచ్చాడు కానీ అమలు పరచడంలో విఫలమై ఉండని అభిప్రాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా మంచి మంచి పథకాలు పెట్టింది కదా దాని మీద పెట్టారు పెట్టిన దానికి కాంగ్రెస్ పెట్టిందే పెట్టారు కానీ స్టూడెంట్స్కి అయితే ఏం చేసింది ఏం లేదు నాకు తెలిసినంతవరకు సో ఇప్పుడు మీరు ఓయూఐ చేసినా మీకు అర్థమవుతుంది అన్న మీ పేరు నా పేరు చిరంజీవి అన్న ఏం చేస్తుంటారన్న జిహెచ్ఎంసీ అన్న అంటే వచ్చే ఎలక్షన్లో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నా నేనైతే ఓన్కి వేద్దామనుకుంటానన్న అన్న ఎందుకన్నా ఓడు వచ్చి ఇక్కడ ఏం బెస్ట్ లేడన్న బంగారు తెలంగాణ అని అన్నారు ఇక్కడ ఓన్కేం బెస్ట్ ఓన్కేం చేయలేను అంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మీరు ఏం లబ్ధి పొందలేదా ఇప్పటివరకు ఏం పొందలే అన్న ఇప్పటివరకు ఏం పొందలే జిహెచ్ఎంసీలో ఇప్పటివరకు రెనూన్షియల్ చేస్తున్నాము ఇప్పటివరకు 20వ తారీఖు జీతం కూడా లేదన్న మాకు ఇటువంటి పరిస్థితి మాది బంగారు తెలంగాణ అన్నారు ఏం కింద తెచ్చారన్నా బంగారం జిహెచ్ఎంసీకి ఏం చేయలేదా ఏం చేయలే అన్న ఇప్పటివరకు అంటే ప్రధానంగా మీకు కనిపిస్తున్న సమస్యలు ఏంది మీకు మాకు సమస్యలు అంటే మేము కన్నా ముట్టుబట్టలు ఇస్తాం సార్ ఇక్కడ మేము మాకు ఇప్పటివరకు వచ్చి అడిగింది కూడా సాయన లేదు బంగారు తెలంగాణ అన్నాడు ఫస్ట్ మేము చేసేదే క్లినిక్ మేము ఇక్కడ కచ్చర పడితే మేము ఫస్ట్ మేము చేస్తాం వాడు అడగడం మీటింగ్ పెడితే తీసుకోవచ్చు మేము మాకు చేయండి ఏం బంగారు తెలంగాణ అన్న అన్న మీ పేరు నా పేరు పాషా అన్న జిహెచ్ఎంసీ ఎంప్లాయీ నేను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని గత 12 సంవత్సరాలుగా చేస్తున్నా అన్న మున్సిపల్లా కేసీఆర్ సార్ వచ్చేసి మాకు పర్మనెంట్లీ చేస్తా మీరే దేవుళ్ళు అని అన్నాడు ఇవాళ మాకు ఏది లేదు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నిన్నగా మొన్న ఇవాళ పర్మనెంట్లీ చేసేసిన అందరికీ నాతో పాటు 10th క్లాస్ అయిన అబ్బాయిలకు కూడా ఈరోజు పర్మనెంట్ అయిపోయింది నేను 2002 బ్యాచ్ నాది జిహెచ్ఎంసీలో 2006 నుంచి చేస్తున్నా ఈ రోజు వరకు ఏ పర్మనెంట్ లేదు ఉన్న సిస్టమ్ మొత్తం ఖరాబ్ చేసారు ఒకప్పుడు సిస్టమ్ ఎట్లా ఉండే అట్లా ఉండే డబ్బాలు ఉండే డస్ట్బిన్లలో వేసి చెత్త వేసి అన్నీ లిఫ్టింగ్ చేస్తుండే ఆ సిస్టమ్ వేరుండే అప్పుడు వచ్చే టన్ ఏజ్ అంతే చెత్త ఇప్పుడు వచ్చి ఒక 10-20 టన్నులు ఎక్కువ రావచ్చు ఒక్కొక్క డంపింగ్ యార్డ్లో కానీ ఇప్పుడు ఉన్న సిస్టమ్ మొత్తం ఆటోలో తీసుకొచ్చారు మంచి పద్ధతే కాదని అంటలేము కానీ ఉన్న వాళ్ళ ఏం చేస్తారు ఉన్న వాళ్ళ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఒక్కొక్కరు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళకు ఒక లైఫ్ లేదు ఇలా బయటికి వెళ్ళిపోవంటే వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది ఇలా అంటే మేము మీ అధికారులు ఎవరు అడగలేదా మరి అధికారులు మా యూనియన్ లీడర్లు అడుగుతూనే ఉన్నారు అది ఏమవుతుందో టాటాకు సపోర్ట్ లెక్కన అయిపోతుంది ఏం చేసి వాళ్ళేమంటారు వాళ్ళని అడిగితే అయితే అయితే చేద్దాం చేద్దాం అన్న కాడనే ఉన్నది అన్న మీ పేరు ప్రతాప్ రెడ్డి అన్న వచ్చే ఎలక్షన్లో మీ ఓటు ఎవరికన్నా కాంగ్రెస్ కన్నా ఎందుకన్నా ఇప్పటిదాకా టీఆర్ఎస్ వచ్చి 4 సంవత్సరాలు నా రైతుంది ఇప్పటిదాకా ఏం చేయలే ఏం చేయలే ఇప్పుడు మేము మున్సిపాల్ కాంట్రాక్ట్ బేస్కింగ్ చేస్తున్నాం తెలంగాణ రాకముందు అవుట్ సోర్సింగ్ అందరికీ పర్మిట్ చేస్తున్నాడు ఇప్పటిదాకా ఏం లేదు 13,000 జీతంలో ఏమవుతుంది ఇల్లు కిరాయే 6,000-7,000 పోతుంది 6,000 రూపాయలు ఏం బతుకమండి ఇప్పుడు పర్మిట్ చేస్తాను ఇప్పటిదాకా 12 సంవత్సరాలు చేస్తున్నాం పర్మిట్ లేదు ఏం లేదు అవుట్ సర్వీసింగ్ పర్మిట్ చేస్తాను అది కూడా లేదు మరి ఇంకేం కాంగ్రెస్ వస్తున్నామో బాగుపడుతున్నామని హలో భయ్యా మీ పేరు యాకూబ్ ఎక్కడుంటారు భయ్యా నేను హైదరాబాద్ ఓయూలో ఉంటాను ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వచ్చే ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఫామ్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే సింపతితో మళ్ళీ వేయాల్సి వస్తుంది ఆ విధంగా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఫామ్ అయ్యేటట్టు ఉంది ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా బలంగా ఉంది కదా అది ఎందుకు రాదనుకుంటున్నారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని పథకాలు చాలా మంచి పథకాలు చేసింది
మంచి పథకాలు చేసింది సో ఆ పథకాలను దృష్టి పెట్టుకున్న ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది సార్ మీ పేరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ముదల్ తాలూకా నా పేరు వానల్ మా విలేజ్ వానల్పాడు నా పేరు రామ్ కుమార్ వచ్చే ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతా అనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్ లో 100% టిఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అవుతదని 100% నా నమ్మకం ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి కంపల్సరీ అవుతాడు ఎందుకంటే ఆయన చేసిన పనులు ఇంతకు ముందు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కానీ ఇంత మంచి పథకాలు పెట్టలేదు ఏ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఒక 4 సంవత్సరాల నరలో ఎవ్వరు అన్ని పనులు చేయలేరు కానీ కొన్ని పనులు ఏదో మిస్టేక్ జరిగినాయి ఆ మిస్టేక్ ఏందంటే కొన్ని హౌసింగ్ ల కొన్ని ఒక 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 రైతు ఒక కుటుంబానికి ఒక 2 లక్షలు ఇస్తే సరిపోతుండే అన్న మీ పేరు ఉదయ్ ఎక్కడంటరా అన్న ఇక్కడ చైతన్యపూర్ లో ఉంటాం దిల్ శుక్నగర్ రానున్న 2019 ఎలక్షన్స్ లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతా అనుకుంటున్నారు తెలంగాణలో ప్రస్తుతానికి అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మేము కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తానని అనుకుంటున్నాం ఎందుకన్న కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నారు ఇప్పుడు పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ప్రజా వ్యతిరేక పాలన చేసింది ఈ విద్యార్థులు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే విద్యార్థుల పోరాట ఫలితంగా అట్లాంటి విద్యార్థులకు ప్రభుత్వం చాలా మొండిచేయి చూపించింది చివరాఖరులో కొన్ని అరకొరగా ఉద్యోగాలు పోస్టింగ్లు వేసినా కూడా అవన్నీ ఒకటేసారి వేయడం వల్ల విద్యార్థులు చాలా కన్ఫ్యూజన్ గురయ్యారు ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేసింది హలో భయ్యా మీ పేరు హలో మనోజ్ కుమార్ నా పేరు రానున్న ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు ఏ గవర్నమెంట్ అని నేను చెప్పలేను నేను డిసైడ్ చేయలేను కాబట్టి కానీ 100% నమ్మకం ఉంది దేని మీద అంటే కాంగ్రెస్ మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జనాలకి కొంచెం ఎక్కువ ఉపయోగాలు జరిగినాయని అందరికీ అన్నీ అందినాయని నేను నమ్ముతున్నా అంటే ప్రజెంట్ ఉన్న టీఆర్ఎస్ ఏం చేయలేదా మరి చేసింది కానీ చేసినట్టే చూపించింది పూర్తి స్థాయిలో అందించిందంటే దానికి ఒప్పుకోలేను అంటే చాలా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టింది కదా వాటి మీద మీ అభిప్రాయం అన్నీ మంచి పథకాలే కానీ అందరికీ అందాలి కదా ఎవరి కోసం అయితే లాంచ్ చేసిందో వాళ్ళకి అందితే అది మంచి పథకం పెట్టిండు మంచి అందరికీ అందుతుంది చేకూరలేదా అంటే చేకూరింది కానీ పూర్తి స్థాయిలో కాదు అది పూర్తి స్థాయిలో కాదు అది అన్న మీ పేరు బాలరాజ్ రానున్న ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతా అనుకుంటున్నారు టీఆర్ఎస్ వస్తుంది అంటే ఎందుకు టీఆర్ఎస్ అనుకుంటున్నారు అదే వస్తుంది ఇప్పుడు మంచి పనులు చేస్తున్నా అదే వస్తుంది కాంగ్రెస్ బంగ్లా బలంగా ఉంది కానీ ఇక్కడ రాదు వేరేదికి వస్తుంది కానీ ఇక్కడ అయితే రాదు వచ్చేది మా టీఆర్ఎస్ వస్తుంది తమ్ముడి పేరు మధు రానున్న 2019 ఎలక్షన్స్లో తెలంగాణలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఆబ్వియస్లీ టీఆర్ఎస్ ఎందుకు అంటే ఇప్పటికీ ప్రెజెంట్ చాలా డెవలప్ చేసింది చాలా స్కీమ్స్ కూడా వచ్చాయి ఇంకా ప్రజలు కూడా దానికే ఇంకా అంటే అచ్చడే చూపిస్తారు సపోర్ట్ ఎట్లైనా మ్యాక్సిమం అంటే మీ పొలిటికల్ బాగా ఫాలో అవుతుంటారా లైట్ గా అంతే ఏముండదు జస్ట్ అంటే కాంగ్రెస్ కూడా బలంగా కనిపిస్తుంది కదా అంత లేదని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి.